నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను లోకేష్ ఎస్ ఇక్కడ మీరు చూస్తున్నారు నీలమ్మధు పరువుబాయ్ అని ఎస్ వాస్తవమే కదా ఎందుకు అని అంటే నీలమ్మధు పొద్దున్నేస్తే నేను ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నన్ను తొక్కాలని చూస్తున్నారు నా ముదిరాజ్ సోదరుల్ని ఎక్కడ ఎదగనివ్వడానికి ఆస్కారం లేకుండా చేస్తున్నారు ఎప్పుడు ఆ యొక్క ముదురాజు అనే ఒక టైటిల్ పెట్టుకొని ఆయన మొదటి నుంచి నేను చెప్తూనే వస్తున్నాను ఒక రాజకీయం చేసుకుంటూ వచ్చిండు గత వీడియోలో కూడా నేను చెప్పినాను ఏదైతే అక్కడ కాటా శ్రీనివాస్ ఆయన కూడా గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అక్కడ ఎందుకు నీలం మధు ముద్రాజ్ రాజకీయాలు చేశాడంటే అక్కడ ముద్రాజ్ ఓట్లు ఎక్కువ కాబట్టి ఆయన ఈ రాజకీయాలు చేయడానికి ఈ రాజకీయంలో ఆయన ఎడ్డు పోయినా అనుకోవడానికి కారణాలని కాబట్టి అక్కడ ఏమైందనంటే లాస్ట్ టైం నేనే గెలుస్తా అని ఒక అపోహతోటి నేను చెప్పిన మాటలు ప్రజలు నమ్ముతారు నేను ఒక బీసీ బిడ్డని కదా ఆ యొక్క లైన్ నన్ను గెలిపిస్తుంది అని ముందుకెళ్ళాండు కానీ అక్కడ కాంగ్రెస్ని కానీ బీఎస్పీని కానీ గెలిపేయకుండా అక్కడున్న ప్రజలు ఎవరైతే గూడ మహిపాల్ రెడ్డినే మళ్ళీ బీఆర్ఎస్నే అక్కడ గెలిపించడం జరిగింది అయితే నేను ఇంతకుముందే చెప్పినాను అసలు ఏదైతే నిక్కసైన కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు అదేవిధంగా లీడర్స్ కావచ్చు నాయకులు కావచ్చు వాళ్ళు ఎలా ఆయనను హోం చేసుకుంటారు మెదక్లో ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ ఆయన్ని ఎలా ఓన్ చేసుకుంటారు చేసుకోలేరు కదా అయితే అక్కడ నిన్న కొండా సురేఖ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో భాగంగా మనం చేర్చుకోకపోతే అవతల వాళ్ళు చేర్చుకుంటారు మన పార్టీ బలహీనం అయిపోతుంది అవతల పార్టీ బలపడుతుందని మేడం కొండా సురేఖ గారు మీకు ఒకటి గుర్తుందో గుర్తులేదో కనీసం మీకు మునుగోడులో కానీ అదేవిధంగా హుజురాబాద్లో కానీ డిపా డిపాజిట్లు దక్కల ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా చేరల ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు కష్టపడి మిమ్మల్ని ఈరోజు ఆ స్థాయిలో నిలబెడితే ఆ స్థాయిలో మీకు ఒక మంత్రివర్గంలో మీకు కూడా చోటు వచ్చింది కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆ నాలుగు ఏదైతే మహబూబ్నగర్ ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేస్తే మీరు గెలిచిరు తప్ప పక్క పార్టీలో ఉన్న నాయకులు మిమ్మల్ని గెలిపించలే అది గుర్తుపెట్టుకోండి ఎందుకనంటే ఇప్పుడు అక్కడ ఏదైతే కాటా శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన టికెట్ ఇచ్చి ఉండాలి కదా ఆయన సెకండ్ ప్లేస్లో ఉన్నాడు మీ పార్టీ ఓడిపోవడానికి కారణమైన వ్యక్తికి టికెట్ ఇస్తే ఈరోజు కాటా వైఫ్ ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం మీ ముందే పరుగు పరిస్థితి ఉంది ఎలా ఒప్పుకుంటారు మేడం మీరు వరంగల్ రాజకీయాలు మెదక్ రాజకీయాలు సేమ్ ఉంటాయనుకుంటే ఎలా కుదరదు కదా ఎవరు వాళ్ళ ఎన్ని ఎన్నికల టైంలో ఆయన మాట్లాడిన మాటలు అసలు కాంగ్రెస్కే ఓటేయొద్దన్న వేయొద్దన్న వ్యక్తి ఈరోజు కాంగ్రెస్కి ఓటు ఎలా వాళ్ళు జీర్ణించుకుంటారు తిట్టరాని తిట్లు కూడా ఆ రోజు ఆడ కాటా శ్రీనివాస్ పడ్డాడు ఆ తిట్లు వాడి అదేవిధంగా ఆ టికెట్ కాంగ్రెస్ నుంచి ఇవ్వడం వల్ల ఆయన ప్రచారం చేసి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు ఆయన కానీ మీరు ఈరోజు మళ్ళీ నీలం మధు ముదురాజును ప్రోత్సహిస్తున్నారు మీకు ఒకటే చెప్తున్నా ఆయన బీఆర్ఎస్లో ఎదిగిన తీరు ఆ తర్వాత బీఆర్ఎస్కు వెన్నుపోటు పోడిచిన తీరు ఆ తర్వాత కాంగ్రెస్లో చేరిన తీరు ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీఎస్పీకి పోయిన తీరు ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి ఎంపీగా పోటీ చేస్తున్న తీరు చూస్తే మీకు ఏమనిపిస్తుంది పూటకో పార్టీ పూటకో మాట పూటకో విమర్శ గంట గంటకు ఒక విమర్శలా లేదా ప్రజలు ఎట్టి పరిస్థితిలో నమ్మరు ఎందుకనంటే నన్ను చేసిన అట్లా ఒక ఎన్నికల నేపథ్యంలోనే అంటే అసెంబ్లీ ఎన్నికలు స్టార్ట్ అయ్యి ఎంపీ ఎన్నికలలో దరిదాపు ఒక ఆరేడు నెలల టైంలోనే మీరు చూసుకోవచ్చు ఎన్ని ఎన్ని పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పారేడ్ గ్రౌండ్లో చాలా పెద్ద మొత్తంలో జన సమీకరణ చేసి ముందు రాజులందరినీ జన సమీకరణ చేసి నా కార్యాచరణ చెప్తా అని పోనీ ఇండిపెండెంట్గా వేసినా అయిపోయేది నుంచి బీఆర్ఎస్ టు కాంగ్రెస్ కాంగ్రెస్ టు బిఎస్పి బీఎస్పి టు మళ్ళీ కాంగ్రెస్ అంటే నాలుగు నాలుగు పార్టీలు మారిండు అప్పుడు ఆ రోజు వాళ్ళకు ఇన్ఛార్జ్ ఉన్న ఆర్ఎస్పికి ఫోన్ చేసి ఆ ప్రజల మధ్యలో మొత్తము లౌడ్ స్పీకర్ పెట్టి వినిపించి అది చేసి ఇది చేసి ఆడావుడి చేసి ఆయన కూడా ప్రజల నమ్మలే ఓడిపోయారు నిన్న ఈ పరుగుపా అనే టైటిల్కి ఎందు ఎందుకు ఈ టైటిల్ పెట్టాల్సి వచ్చిందంటే నిన్న ఒక సంఘటన జరిగింది ఏదైతే కాటా శ్రీనివాస్ ఆ యొక్క ఏరియాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నప్పుడు ఇప్పుడు మెదక్ మెదక్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆయన సపోర్ట్ అవసరం కాటా శ్రీనివాస్ది అవసరం ఎస్ అయితే పటాన్ చెరువు ఎమ్మెల్యేగా అక్కడ గూడెం ఐపాల్ గెలవడం ఆ తర్వాత అక్కడ చాలా సాయశక్తుల కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ కాటా శ్రీనివాస్ ఉండుకుంటూ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ యొక్క పటాన్చెరు నియోజకవర్గం మెదక్లో ఉంది కాబట్టి ఆయన సపోర్ట్ కావాలి సో ఆయన సపోర్ట్ కోరడానికి ఏదైతే బీసీ నేత కాటా శ్రీనివాస్ ఇంటికి వెళ్ళడం జరిగింది ఆ వెళ్ళిన నేపథ్యంలో కాటా శ్రీనివాస్ వైఫ్ ఏమన్నదో మనం ఒకసారి చూద్దాం అక్క చాలా ఆయన జరిగిందా ఎందుకంటే లేకపోతే సినిడా రెండు వేల ఓట్లు

పొద్దున్నైతే ఒక పార్టీ మారితే రావు మదన్న నేను చెప్తున్నా మదన్న ఏంది అంటే ఇప్పటికైనా నువ్వు యంగర్ నీకు ఇంకా చాలా ఫ్యూచర్ ఉన్నది కాబట్టి నువ్వు ఒక బీసీ ఒక బీసీ అనే ట్యాగ్ లైన్తోటి వస్తున్నావు ముందుకు ఓకే బీసీ సామాజిక వర్గానికి న్యాయం జరగాలంటున్నావు ఓకే కానీ మరి అదే కాంగ్రెస్ పార్టీలో ఆరు టికెట్లు రెడ్లకి ఇస్తే మరి బీసీ సమీకరణ ఎక్కడ పోయింది బీసీలకి ఎందుకు టికెట్ ఇస్తలేరని నువ్వు అడగలేకపోయినావు భువనగిరి ప్రాంతానికి సంబంధించి రెడ్డి బీఆర్ఎస్ బీజేపీ బీసీని నిలబెడితే మీరేమో రెడ్డి ఇప్పుడు ఆ యొక్క ఏది ఎస్సీ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళు కూడా మూడు సీట్లలో మాకు కనీసం రెండు ఉండాలి ఒకటి మా ఉపకూలమైన మాలకు ఒకటి ఉండాలి అన్న సమీకరణంలో వాళ్ళు కూడా కొట్లాడుతున్నారు అక్కడ ఏమైంది ఇటు నీ బీసీని కాపుడు ఒక ఎస్సీ సామాజిక వర్గంలో కరెక్ట్ న్యాయం చేయని పార్టీలో నువ్వు ఉండి నా బీసీ నా బీసీ నా బీసీ అంటే ఎందుకు నమ్ముతారే మా అట్లనే ఏదైతే కాటా శ్రీనివాస్ ఉన్నాడో ఆయనే తను అని మాట్లాడుతాడట ప్రతిసారి కానీ ఈయన ఎథిక్స్ లేకుండా నా భర్తని ఏ మాటలను పడితే ఆ మాటలు అన్నాడు నా భర్త మాటలు అనే రైట్స్ ఎవరికి లేవు నిజం చెప్తున్నా ఏదైతే కొండ సురేఖ గారికి చెప్తూ మీ నిజం చెప్తున్నా మేడం మీకు రెస్పెక్ట్ ఇస్తున్నా లేకపోతే చెంప పగలగొట్టాలనే ఉంది ఉంది నాకనైతే డైరెక్ట్ బహిరంగంగానే చెప్పడం జరిగింది బాయ్ పరువు బాయ్ ఎక్కడ బాయ్ నీ బీసీ లైన్ ట్యాగు ఎక్కడ బాయ్ కాంగ్రెస్ రెడ్ రెడ్లకు తలొంచావు కదా నువ్వు రెడ్డి పాలనకు నువ్వు తలొంచావు కదా మదన్న ఇప్పటికైనా గుర్తుపెట్టుకో రాజకీయాలంటే పాండబ్బ నడిపినంత ఈజీ కాదు రాజకీయాల్లో ఒక ఎథిక్స్ తోటి కూడిన కూడిన రాజకీయాలు చేయాలి ఎందుకో ఈరోజు కాటా శ్రీనివాస్ ఇంకో పార్టీ ఇంకో పార్టీ పోలేడా పోవచ్చు కానీ ఆయన దాని వా అదే పార్టీని ఉంటున్నాడు ఒక బీసీ బిడ్డగా నువ్వు గూడమ్మైపాల్ ఎవరైతే ఉన్నారో గూడమ్మైపాల్ రెడ్డి ఆయన నిన్ను సర్పంచ్ చేసి సర్పంచ్ రాష్ట్ర ఫోరం చేస్తే నువ్వు చేసింది ఏంది వెన్నుపోటు పొడుతు కాంగ్రెస్లో పోతు ఆడ నుంచి పోతు బీఎస్పీ పోతు బీఎస్పీ నుంచి ఆడిపోతుంది మీ నాయకుడు బీఎస్పి నాయకుడు ప్రతిపక్ష పార్టీలో చేరిండు కదా నువ్వెందుకు అధికార పార్టీలో చేరినావు అంటే నీ రాజకీయాలు చాలా నిశ్చింతగా గమనిస్తున్నారు కాబట్టి చూసుకో ఇప్పటికైనా నీ తీరును మార్చుకో నువ్వు మంచోడు అనే ముసుగులో ఇలాంటి రాజకీయాలు చేస్తే చాలా అబ్జర్వ్ చేస్తారు మాదన్న గుర్తుపెట్టుకో ఇప్పటికైనా ప పరుగుబాయే ఇది పెద్ద ట్రోల్ అవుతున్నది ఒక బీసీ నేతపై ఉండి ఒక మహిళతో అనిపించుకుంటుంది ఏం లాభం ఈరోజు కాబట్టి దాన్న ఎప్పుడైనా రాజకీయం చేయాలి కానీ ఎథిక్స్తో కూడిన రాజకీయాలు చేయాలి దాన్న ఇదే మేము ఇప్పటికైనా మీరు మార్చుకుంటారని మేము కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే ఒక బీసీ బిడ్డగా ఒక బీసీ నాయకుడు ఆగమవుతుంటే చూడలేము కాబట్టి దాన్న ఇప్పటికైనా కొంచెం జాగ్రత్తగా ఉండి ఇప్పుడు ఎంపీ ఎంపీగా నీకు ఆడ గెలిచే ఛాన్స్ అయితే లేదు కాకపోతే మళ్ళీ నేను ఎంపీగా ఓడిపోయినా కానీ మళ్ళీ పక్క పార్టీ వైపు చూడకు నువ్వు ఏ పార్టీని అయితే తెచ్చుకుంటావో నీకు ఆ సిద్ధాంతాలు నచ్చినాయా నచ్చలేదా అనేది చూసుకో ఫస్ట్ అర్థమైందా అది ఏ పార్టీ అయినా పర్లే కానీ ఒకే పార్టీలో ఉంటూ ఒకే పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకున్నప్పుడే నువ్వు ఎదగడానికి అవకాశం ఉంటుంది అర్థమైందా ఎందుకు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు అదే బీసీ ట్యాగ్ లైన్ పెట్టుకున్న ఈటల పరిస్థితి మా మాదన్న నువ్వే చెప్పు ఆ రోజు దళితుల భూములు గుంజుకున్నాడంటే వెంటనే ఆ రోజు అధికారంలో లేదు కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఆయన అధికార పార్ కాంగ్రెస్లోకి వచ్చేటోడు వాళ్ళకి ప్రభుత్వం మళ్ళీ ఆ భూములు ఇవ్వబోతుందంటే సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం తర్వాత ఆ కేసు ఎంతవరకు పోయిందో కూడా తెలియదు ఎందుకంటే ఆ రోజు సెంట్రల్లో అధికారంలో ఉన్న బీజేపీలోకి వేయండు అర్థమైందా కాబట్టి అంత పెద్ద పెద్ద నాయకులే అలా అయిపోయినప్పుడు నువ్వు కనీసం ఇంతవరకు ఒక సర్పంచ్ కానీ ఎమ్మెల్యే ఎంపీ ఆ స్థాయిలో కూడా ఏ రోజు కూడా నువ్వు గెలవలే ఇప్పుడు పోటీ చేస్తున్నావు కానీ ఇది కూడా చాలా కష్టమే అనిపిస్తుంది ఎందుకంటే నీ రాజకీయ రాజకీయాలు ఒక ఆరు నెలల్లో నువ్వు చేసిన రాజకీయాన్ని చూస్తే ఎవరు కూడా ఓటేయ్యరు అది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా మార్చుకోవదన్నా जेप्तुना